హలో విశ్వన్, నేను రా, నీ సార్వభౌముణ్ణి. రే సార్వభౌముడు, నువ్వా? ఇయ్యా, నాళ్ళైందిరా నీతో మాట్లాడి. ఈ మధ్య ఫోనే లేదు. ఎరా, నన్ను మర్చిపోయావా? రే, మన స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకునే సమయం ఇప్పుడు వచ్చిందిరా. అదే, నా కూతురు స్వప్న చదువు పూర్తి చేసుకుంది. పై చదువులకి ఫారెన్ పంపడం నాకు ఇష్టం లేదు. ఒకగానొక కూతురు లక్షణంగా పెళ్లి చేసి కళ్ళ ముందే ఉంచుకోవాలని ఆశ. మన చదువు కొద్ది అడుగుతున్నాను, నా బిడ్డని ఇంటి కొడలుగా చేసుకుంటావా? నాకంత అదృష్టం లేదురా. అదేమిటి విషయం? అవునరా, ఎందుకో గాని మా వాడు అసలు పెళ్ళే వద్దంటున్నాడు. కారణం అడిగితే చెప్పడు. తండ్రిగా నేనెంత తలడిల్లిపోతున్నా, వాడు మాత్రం పెళ్లికి ససేమిరా అంటున్నాడు. ఆ కుర్రతను అట్లాగే అంటారా? చెప్పగా చెప్పగా బాల్య దారిలోకి వస్తారు. అయినా అమ్మాయి ఫోటో ఒకటి పంపిస్తున్నాను, అబ్బాయికి చూపించు. వెంటనే పంపించు. నాకు అంతకంటే కావాల్సిందేముందిరా. ఏమే చూసావా మన బ్రహ్మంగాడు? ఆస్తి డబ్బు ఇవ్వకపోయేసరికి ఈనాడికి బుద్ధొచ్చి చదరంగంలో గొప్పడయ్యాడు. ఆ విషయం కానీ ఈ నగరంలో వాడికి సన్మానం అని కానీ మనకు చెప్పాడా? పోని కోడల పిల్లైనా ఫోన్ చేయొచ్చు కదా, అది చెప్పలేదు. వాడు చెప్పినా చెప్పకపోయినా మనం ఈ సన్మానానికి వెళ్తున్నాం. బాబు, సరిపద, నేనే వస్తున్నా. నాయనా, నిన్ను మళ్ళీ మళ్ళీ విసిగిస్తున్నాననుకోకు. ఒక్కగానొక్క బిడ్డవి, నువ్వో ఇంటివాడివై, నీ కడుపునొక్క కాయగాస్తే వాడితోనే నా జీవితం. ఆ ఆస్తిని అడుగుతున్నాను. నాన్న నన్ను చంపుతున్నారు, మనశ్శాంతి లేకుండా వేధిస్తున్నారు. కొంతకాలం నన్ను వదిలిపెట్టండి ప్లీజ్. అది కాదు బాబు, ఒక్కసారి ఫోటో చూడు. నా చిన్ననాటి స్నేహితుడు కూతురు, అందాల బొమ్మరా. ఇది కూడా నువ్వు కాదంటే ఇక నా దారి నేను చూసుకోక తప్పదు. రే, నా కోసం ఒకే ఒక్కసారి ఫోటో చూడరా. నాన్న, మీకు ఎన్నిసార్లు చెప్పాను నాకు పెళ్ళే వద్దని? నానా, వాళ్ళకి ఫోన్ చేసి ఈ ఫ్లైట్గా బయలుదేరి అమ్మాయిని చూడడానికి వస్తున్నానని చెప్పండి. రే సార్వభౌముడు.